క్రిస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రిస్తు నామములు శోభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సర్వమానవాళ్ళపై అమలవుతున్న దేవుని శిక్షాస్మృతి అనే ఈ ఆలోచనాత్మకమైన అంశం ప్రపంచ సర్వ మానవాళి విని నేర్చుకోవాల్సిన అంశం ఇవేవో స్వస్థత సభలు లాంటివి ఆశీర్వాదాలు జరిగే పండుగలు లాంటివి కావు ప్రపంచం ఎప్పుడూ వాటి చుట్టూ తిరుగుతుంది రోగం పోవాలి అని భూమి మీద బ్రతికి కొద్ది రోజులు ఏదో శరీర సంబంధమైన సుఖాలు దొరకాలి అని వాటి కొరకే ప్రయాస పడుతుంది నిజానికి బైబుల్ చెప్పిన చట్టం ఏముందో యూనివర్సల్ పీనల్ కోడ్ అంటారు దాన్ని ఏమండి అంటే విశ్వవ్యాప్తముగా వ్యాపించి ఉన్న దేవుని రాజ్యాంగం చట్టం నిన్నటి దినం మనం చదువుకున్నాం ఇది దేవుని చట్టం సర్వమానవాళిపై అమలయ్యే చట్టం ముల్లోకాలలో దేవుడు నియమించిన చట్టం భూమి మీద ఉన్న మనుషుల కొరకు కూడా కొన్ని చట్టాలున్నాయి ఉన్నాయి ఇప్పటివరకు తమ్ముడు జాన్ ప్రసాద్ చెప్పినట్లుగా భూమి మీద పుట్టే ప్రతి మనిషి తన కొరకు బ్రతికితే నేరం కాదని చెప్పే ఈ లోక చట్టాలకు భిన్నంగా దేవుని చట్టం ఉన్నట్టుగా కనబడుతుంది దేవుని రాజ్యాంగంలో నీ కొరకు నువ్వు బ్రతికితే నేరస్తుడివి దేవుని కొరకు బ్రతికితేనే నువ్వు యథార్థవంతుడివి నీతిపరుడివి కనుక ఈరోజు సమాజంలో ఉన్న చట్టాలకు దేవుడు చేసిన చట్టాలకు చాలా తేడా ఉందండి అది తెలియక దేవుని చట్టము పైన సరి అవగాహన లేని ఈ ప్రపంచ మానవాళి బైబిల్ని పక్కన పెట్టేసింది వదిలేయండి కనీసం క్రైస్తవులైన వారు మేము బైబిల్ చదువుతున్నాం అనుకున్న వాళ్ళు బైబిల్లో పాండిత్యాన్ని పొందామని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతవరకు ఈ చట్టాన్ని వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతున్నారు అనేది ఆలోచించగలిగితే ఈ ప్రసంగం అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది ఎంతమంది ఈ చట్టానికి మీరు లోబడున్నారు అని ఇప్పటివరకు వరకు దేవుని నమ్మిన క్రైస్తవులైన వారు భక్తులుగా పిలువబడేవాళ్ళు వాళ్ళు ఎంతసేపు దేవుని నుండి ఏది ఆశిస్తారు అంటే దేవుని నుంచి మాకు ఏమైనా మేలు కలుగుతుందా రోగాలు పోవటం పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇల్లులు కట్టుకోవటం ఆశీర్వాదాలు రావటం ఉద్యోగాలు రావటం డబ్బులు సంపాదించుకోవటం భూమి మీద సుఖంగా జీవించటం ఇవన్నీ అందుకే అంటే మొత్తానికి భూమి మీద సుఖపడడానికే మనిషి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాడు అది దేవుని చట్టానికి భిన్నంగా ఉన్నట్టు కనబడుతుందిగా భూమి మీద మరలా దేవుని దగ్గర నుంచి ఏదో మేలులు పొందాలి అని ఆశపడుతున్నాడు మనిషి దేవుని నుంచి నాకు ఆశీర్వాదం వస్తుందా దేవుని దగ్గర నుంచి నాకు సహాయం దక్కుతుందా దేవుని దగ్గర నుంచి నాకు మేలులు జరుగుతాయా అందుకు ప్రభువు నమ్ముతున్నారు అందుకు ప్రభువు మాటలు వింటున్నారు అందుకు ప్రభు ప్రార్థనలు చేస్తున్నారు అందుకే ప్రభువు దగ్గరకు వస్తున్నారు అలాంటి వారి కోసం యూనివర్సల్ పీనల్ కోడ్ విశ్వ చట్టం విశ్వ శిక్షాస్మృతి దేవుని శిక్షాస్మృతి ఏముందో చూద్దాం ఒకసారి కొన్నికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం అపసులైన పౌలు కొరిందీలు రాస్తున్న మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చూడండి ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం అంటే ప్రభువును ఎందుకు నమ్ముతున్నారు అంటే ఈ జీవిత కాలం ఈ జీవితకాలంలో ప్రభు వల్ల ఏదో సుఖం దక్కాలి ఈ జీవిత కాలంలో ప్రభు వల్ల ఏదో మేలు జరగాలి అందును బట్టి ప్రభువును నమ్మిన వాళ్ళే ఈరోజు కోకొల్లలు కోట్ల మంది కనుక అలాంటి పరిస్థితులలో ఉన్న ఈ మానవ సమాజానికి విశ్వ చట్టం ఏం చెబుతుందో చూసారా ఈ జీవిత కాలానికైనా ప్రభువునందు మీరు నిరీక్షణ నమ్మకం యేసును కావాలనుకోవటం ఈ లోకం వరకే కాదు ఈ లోకాన్ని విడిచిన తరువాత కూడా మీ బ్రతుకు ఉంది కనుక ఆ బ్రతుకు మీకు సక్రమంగా శిక్షాస్మృతికి లోను కాకుండా ఉండాలి అంటే ఎవరి కోసం నమ్మాలి దేనికోసం నమ్మాలి అన్న ఆలోచనలు బైబిల్ నుంచి మనం గ్రహించాలి దేవుని పిల్లలారా కానీ ఈరోజు లేవు అటువంటివి లేవు అందుకు దేవుడు ఇదిగోండి ఈ విధులు భూమి మీద మనిషి ఎలాగూ బ్రతకాలి దేని కొరకు బ్రతకాలి బ్రతుకులో ఏం చేయాలి వీటన్నిటిని రాసి పెట్టాడు ఈ విశ్వరాజ్యాంగంలో యూనివర్సల్ పీనల్ కోడ్లో దేవుడు రాయించాడు అసలు భూమి మీద మనిషి జన్మ ఎందుకు జరిగింది అంటే ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనంలో ఏమని వ్రాయిస్తున్నాడు చూడండి ఎఫస్యలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనం యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామో ఏం చెబుతుంది యూనివర్సల్ పీనల్ కోడ్ ఏం చెబుతుంది దేవుని చట్టం ఏం ఘోషిస్తుంది భూమి మీద మనం గల కారణం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై వాటిని చేయడానికి మనం పుట్టాం మన జన్మ అందుకే జరిగింది కానీ ఏం చేయాలో అన్నది మరచి ఏం చేయకూడదు అన్నది మనం ఈరోజు అభ్యసిస్తున్నాం వాటినే మనం అభ్యసిస్తున్నాం వాటినే మనం చేస్తున్నాం యసుక్రీస్తు వారు పన్నెండవ ఏట తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటున్నాడు తల్లిదండ్రులతో ఎప్పుడు పన్నెండవ ఏట దేవుని పనుల ఏసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయారే మనం చదువుకుంటాం ఆ మాదిరిలో ఏమి నేర్చుకున్నాం మనం ఆ మాదిరిలో ఆయన జీవిత చరిత్రను మనం చదివితే ఏమి నేర్చుకుంది సమాజం లోకాసువార్త రెండో అధ్యాయం నలభై తొమ్మిది మీరేళ్ళ నన్ను వెతుకుచున్నారు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా ఆయన పుట్టింది తండ్రి పనుల కొరకైనప్పుడు మీరు పుట్టింది ఎవరి పనుల కోసం మీ పనుల కోసమా ఈరోజు ప్రపంచమంతా వారి పనులు చదువులు వివాహాలు ఉద్యోగాలు వ్యాపారాలు ఆస్తులు ఎందుక ఇందుక మీరు పుట్టింది దేవుడు ద్వారా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయడానికి జరిగింది మీ జన్మ ఈ శరీరంతో ఆ పనులు మనం చేయాలి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చేటప్పుడు ఏం చెప్పారో చూడండి ఆ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన ఏమంటున్నారో చూడండి హెబ్రిలు రాసిన పత్రిక అధ్యాయం ఐదో వచ్చినాం హెబ్రిళ్ళు రాసిన పత్రిక పదవాధ్యాయం ఐదో అండి కాబట్టి యేసుక్రీస్తు వారి లోకముందు ప్రవేశించినప్పుడు ఏమని ఆయన మనుష్యులు ఇచ్చే బలులు అర్పణలు దేవుడికి అక్కరలేదు కానీ ఒక శరీరాన్ని తల్లి గర్భంలో నాకు అమర్చావు మనుషులు చేసినట్లుగా పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు అవి కావు నువ్వు మెచ్చేవి నేనేమంటున్నానంటే గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చదివామే అవే రాశాడు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు సత్క్రియలు అనగా సత్యమునకు సంబంధించిన క్రియలు సత్యము అనగా నీ వాక్యమే సత్యము యోహన్ శ్రోత పదిహేడు పదిహేడు కనుక సత్య సంబంధమైన పనులు బైబుల్లో దేవుడు వ్రాయించిన పనులను చేయడానికి వచ్చాం మనం దేవుని చట్టం చెబుతుంది ఈ చట్టానికి భిన్నంగా ఒకవేళ భూమి మీద మీరు బ్రతికి చస్తే ధనవంతుడు గతే పడుతుంది చచ్చి తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికే బ్రతుకున్నంత కాలం బ్రతికి చచ్చాడు వాడు అందుకే వాడు వేదనకరమైన చోటికి పోయాడు ఏమండి బైబిల్లో రాయబడిన వ్రాయబడిన నిజం ఇది మనం నమ్మగలిగితే మన జన్మ ఎందుకు జరిగిందో అన్నది యేసును మాదిరిగా చూసిన మనకు అర్థం కావాలి నాకు ఒక శరీరము అమర్చితివి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తము జరిగించుటకు నేను వచ్చాను వచ్చాడాయన ఎందుకు వచ్చాడు ఆయన చిత్తాన్ని జరిగించటానికి మర్చిపోకండి ఏసు వచ్చింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చిత్తం అంతటిని నెరవేర్చి వెళ్ళిపోయే ముందు ఏమంటున్నాడు చూడండి యోహాను సువార్త పదిహేడు అధ్యాయం నాలుగో యోహాను సువార్త పదిహేడు అధ్యాయం నాలుగో వచనం ఏమంటున్నాడు చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చడట ఎక్కడా భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుడు చేయుటకు ఇచ్చిన పనిని భూమి మీద మనిషి నెరవేర్చాలి భూమి మీదకి మనిషి వచ్చింది పనులను నెరవేర్చడానికి ఎవరి పనులు నీ చిత్తం ఏసుప్రభు అన్నాడు ఇదిగో నీ చిత్తము నెరవేర్చుట ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఆయన చిత్తము నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు పనులన్నిటినీ ముగించుకున్నాడు సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి ఇదిగో వస్తున్నాను నీ దగ్గరికి అంటే పరలోకానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలి భూమి మీద మీ చిత్తాలను మీ ఇష్టాలను మీరు నెరవేర్చుకుంటే విశ్వరాజ్యాంగం చెబుతుంది మీరు పరలోకానికి పోరు ఏం చేసుకుంటే మీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే మీ సొంత ఇష్టాలను భూమి మీద ఒకవేళ నెరవేర్చుకుంటే మీరు పోయేది స్వర్గం కాదు ప్రభు ఆ ప్రభు అని నిన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ చూసారా బైబుల్లో ఏ సెక్షన్ అయినా దానికి చక్కగా అమర్చబడుతుంది ప్రభు ఆ ప్రభు నన్ను పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును తెలుసా ఈ చట్టం ఈ సెక్షన్ తెలుసా వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ఏమండి వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి ప్రభువా ప్రభు నన్ను పిలిచివాడు పరలోకానికి వెళ్ళడు పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేసేవాళ్ళే పరలోకానికి అర్హత ఈరోజు ఎంతమంది దేవుని చిత్త ప్రకారము బ్రతుకుతున్నారు ఆలోచించండి కురుందుకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం కురుందికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచనం మీ దేహము పంతొమ్మిది వచనం క్షమించండి పంతొమ్మిది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవునిని మహిమ పరచాలి ఈ దేహాలతో దేవునికి మహిమ జరగాలి ఈ దేహాలతో దేవునికి మహిమ రావాలి మరి ఏ పనులలో ఉన్నా అని చెప్పండి నువ్వు పెళ్లి చేసుకుంటే దేవునికి మహిమ కాదు నువ్వు ఇల్లు కట్టుకుంటే దేవునికి మహిమ కాదు నువ్వు ఎకరాలు సంపాదించుకుంటే దేవునికి మహిమ కాదు నువ్వు లక్షల కోట్ల ఆస్తి సంపాదించుకుంటే దేవునికి మహిమ రాదు మీకు ఇవ్వబడిన ఈ దేహంతో దేవుని పనులను చేయాలి ఈరోజు క్రీస్తులు నమ్మిన క్రైస్తవులు ఎవరి పనుల మీద ఉన్నారు బైబిల్ చెప్తుంది చూడండి ఫిలిపి రెండు ఇరవై ఒకటి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం మేరమే ఒకటే వచ్చినం అందరూ 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 తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు ఎవరి పనుల మీద ఉన్నారు పన్నెండవ ఏట నుంచి ఏసుక్రీస్తు వారు తండ్రి యొక్క పనుల మీద ఆయన ధ్యాస కలిగి ఉంటే ఈరోజు మనిషి ప్రయాసం పుట్టిన తరువాత ఎవరి కోసం ఎవరి కోసం అండి ప్రయాసం యేసుక్రీస్తు వచ్చింది తండ్రి చిత్త ప్రకారంగా జరిగించడం కోసం ఆయన చట్టం చెబుతున్న నిజం ఆయన చట్ట ప్రకారంగా మనిషి జీవించవలసిన విధానం సమాజంలో వానికి చేయవలసిన మేలు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే యేసుక్రీస్తు వారి జీవిత విధానాన్ని చూస్తే ఏం కనబడుతుందండి నీ పొరుగువాని ప్రేమించు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాటలో చట్టం అంతా ఈమిడిపోయిందటండి చూసారా ఈ చట్టం ఎలా ఉందో అవునా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు గలతీలకు రాస్తున్న పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి యూనివర్సల్ పీనల్ కోడ్ గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే చట్టమంతా ఏముందట నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమయ్యుంది ఆహా చట్టమంతా ఒక్క మాటలో ఉందా అవునండి ఒక్క మాటలో యూనివర్సల్ పేనల్ కోడ్ పెట్టాడు దేవుడు ఈరోజు సమాజంలో పొరుగువాణిని ప్రేమించే స్థాయిలో ఈరోజు ఉందా పొరుగువాని మీద ద్వేషం పొరుగువాని మీద కపటం పొరుగువాని మీద విరోధం ఏమండి ఎలా జీవిస్తుంది చెప్పండి ఈరోజు సమాజం తెల్లవారి లేచి పేపర్ చూడగానే మీడియా న్యూస్ ఛానల్ పెట్టగానే కక్షలు కొట్లాటలు హత్యలు మానభంగాలు ఏమండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పొరుగువాని పట్ల నీకు ప్రేమ లేకపోవటం వలనే కదా ప్రేమిస్తే వాడిని ఎందుకు కొడతావు ప్రేమిస్తే వాడిని ఎందుకు దోచుకుంటావు ప్రేమిస్తే వాడిని ఎందుకు మోసపో మోసపూరితంగా వాడు మోసం చేస్తావు చెయ్యవు ప్రేమ ఉంటే భూమి మీద శిక్షాస్మృతులు అవసరం లేదండి అవసరం లేదు కానీ ఈరోజు మనం క్రీస్తును నమ్మిన మనం దేవుని శిక్షాస్మృతిలో స్మృతిలో ఉన్నవారం ఈ చట్ట ప్రకారంగా మీరు కన్ను మూసినప్పుడు మీకు తీర్పు జరుగుతుంది మీరు కన్ను మూసే క్షణం అదే ముగింపు అంతిమ దినం మీరు కన్ను మూసిన నాటికి మీరు ఎలా ఉన్నారో అదే మీకు తుది తీర్పు దినం దానిని బట్టి మీకు తీర్పు మీ క్రియలను బట్టి మీకు తీర్పు మీరు చేసే పనులను బట్టే మీకు తీర్పు ఎలాంటి పనులు చేశారు చెప్పండి సమాజంలో ఎలాంటి పనులను చేస్తున్నారు చెప్పండి పొరుగు వారిని ప్రేమించే చట్టాన్ని మనం అప్లై చేయగలుగుతున్నావా యేసుక్రీస్తు వారు చెప్పిన చక్కటి ఉపమానం ఏంటది మంచి సమరయుని ఒక చక్కటి ఉపమానం త్రోవను వెళుతున్నప్పుడు ఎవరిని పొరుగువాడు అంటే దొంగలు కొట్టి దారిలో అతను దోచుకొని కొట్టి పడేసినప్పుడు ఏసుప్రభు చెప్పాడు ఇందులో ఎవరు పొరుగువారు మొదటి వాడు వచ్చాడు వాడు యాజకుడు పక్క నుంచి పోయాడు రెండో వాడు వచ్చాడు వాడు లేవీడు వాడు పక్క నుంచి పోయాడు మూడో వాడు వచ్చాడు సమరయుడు మంచి సమరయుడు అతనికి గాయాలు కట్టి అతను ప్రేమించి అతని పూటకోన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి అయ్యే ఖర్చును పెట్టుకున్నాడే లవ్ ప్రేమ దేవుని కుమారుడని చెప్పుకునే లేవిడికి అది లేదు దేవుని దగ్గర యాజకత్వం చేసే యాజకుడికి అది లేదు అంటే వారి జీవితాలలో ఎవరు చెప్పండి సమాజాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉన్నారు ఆలోచించండి యేసు చెప్పిన చట్టం గొప్ప చట్టం నిన్నువలిని పొరుగు అని ప్రేమించు అన్న చట్టం అదే ఈరోజు ప్రపంచ దేశాలు అలవాటుగా తీసుకున్న తెలుసా బైబుల్ ఎంత గొప్ప చట్టమో బైబుల్లో యేసు చెప్పిన చట్టం ఎంత గొప్ప చట్టమో ఏమండి చూస్తారా ఒకసారి చూడండి మన దేశ రాజ్యాంగం ఒక చట్టం చేసిందండి ఏంటది గుడ్ సమారిటన్ లా అంటే సమారిటన్ అంటే సమరయుడు అని మంచి సమరయుడు భారతదేశంలో ఇండియా గుడ్ సమారిటన్ లా వస్ పాస్ యాజ్ బిల్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్ మార్చ్ థర్టీ సిక్స్టీన్ అంటే రెండు వేల పదహారులో సుప్రీం కోర్ట్ ఒక చట్టాన్ని చేసింది ఏంటది గుడ్ సమారిటన్ లా అంటే పొరుగువానికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగిన చట్టం ఎక్కడది చట్టం ఎక్కడది పేరు ఈ సమారిటన్ అనే పేరు ఎక్కడిది బైబుల్ లో సంబంధించి ఏసు చెప్పిన చట్టం కాదా మీరు వినలేదా చిన్నప్పుడు నేర్చుకోలేదా అదేనండి ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత విశ్వ చట్టం ప్రపంచంలోని దేశాలు దీనిని అమలు చేయాలి అనుకుంటున్నాయి ఎప్పుడో రెండు వేల పదహారు అంటే ఇప్పటికీ ఆరు సంవత్సరాల నుండే ఈ చట్టాన్ని మన దేశం అమలు చేస్తుంది దేనిని బట్టి బైబల్ కాదా బైబల్ యూనివర్సల్ పీనల్ కోడ్ కాదా ప్రపంచ దేశాలు అంగీకరించే చట్టం కాదా అవును దేవుని పిల్లలారా ఏసు చెప్పిన మాట నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు ప్రపంచ దేశాలు వాటిని నేర్చుకుంటున్నాయి యేసు చేసిన చట్టం ఈ ప్రపంచానికి యేసు నేర్పించిన మార్గం మంచిని చేయాలి అనే మార్గం కానీ ఎన్ని మంచి చట్టాలు వచ్చినా అమలు చేసే పరిస్థితి లేదు ఈరోజు కారణం సమాజం గతి తప్పింది సమాజం మీరిపోతుంది ఎలా మీరిపోయింది ఎలా మీరిపోతుందో తెలుసా ఏమండి సమాజంలో ఒక మనిషి ఒక మనిషిని చంపితే హత్య ఈ సమాజంలో ఒక మనిషి మరొక మనిషిని పొరుగు అని చంపితే హత్య అన్నారు దానిని అప్పుడు వెంటనే లోకల్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ వెంటనే మనకి మరణ శిక్ష అమలు చేస్తుంది శిక్షణ ప్రకారంగా కానీ దేవుని చట్టం దేవుని చట్టం ఏం చెబుతుందో చూడాలి ఇప్పుడు మీరు దేవుని చట్టం చూడండి ఒక మనిషి సమాజంలో మరొక మనిషిని దారుణంగా చంపితే ప్రాణం పోయినట్లుగా అతని రక్తాన్ని కళ్ళ చూస్తే అది నేరముగా పరిగణిస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటుంది చూడండి విశ్వ రాజ్యాంగం విశ్వ చట్టం యూనివర్సల్ పీనల్ కోడ్ గాడ్స్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో చూడండి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏంటి చట్టం తన సహోదరుని ద్వేషించువాడు నరహంత కూడా అవునా అవును ఏ నరహంతకుని ఎందునో నిత్య జీవం ఉండదు అలాంటి నరహంతులకు నిత్య జీవము లేదు అని చెప్పేసింది చూడండి యూనివర్సల్ పీనల్ కోడ్ అంటే ద్వేషించకూడదా నీ పొరుగునున్న సహోదరుని ద్వేషించకూడదా నా లవ్ యువర్ నేబర్ నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దేవుడు చెప్పిన ఒక్క చట్టం ఒక్క సెక్షన్లో ఆల్ సెక్షన్స్ బైబుల్ అంతా ఇమ్మిడిపోయిందన్నాడే అందులో ఏముంటున్నాడు తెలుసా నీ పొరుగునున్న సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడువి ఏ అలాంటి నరహంతకుడు ఎందుకు నిత్య జీవముండదు ఏమండి ఈరోజు మేము హత్య చేయలేదండి మా చేతికి లేదండి మా చేతికి ఎప్పుడు రక్తం రాలేదండి మేము ఎప్పుడు ఆయుధాన్ని పట్టుకోలేదండి అని నీతులు చెప్పుకునే చాలా మంది ఉన్నారు ఈ ఈరోజు మనలో అవునా కదా ఒక ప్రకటనలో పేపర్లో ఎవడైనా హంతకుని చూస్తే దుర్మార్గుడండి కసాయి వాడండి ఎంత దుష్టుడండి వీడు సమాజానికి చేడ లాంటివాడు వాడు అనేది ద్వేషిస్తారే అని చూస్తారే అసహ్యుకుంటారే చెడ్డవాణ్ణి చూశారు ఓకే కానీ ఈరోజు దేవుని చట్ట ప్రకారంగా మనలో ఎంతమంది ఉన్నారు చెప్పండి మీ పొరుగురున్న సౌధ ఒకే సంఘంలో ఏమండి ఒకే సహవాసంలో ఒకరంటే ఒకరికి పడదు ఒక సంఘం అంటే మరొక సంఘానికి పడదు ఒక ఫెలోషిప్ అంటే ఒక ఫెలోషిప్ పడదు ఒకరినొకరు ప్రేమించరు వీడిది తప్పు వాడిది తప్పు వీడిది తప్పు ఒకరినొకరు మనలో మనం ద్వేషించుకునే వారమంటుండగా వీళ్ళు పరలోకానికి వెళతారనుకుంటున్నారా నెవర్ దేవుడు పేనల్ కోడ్ ప్రకారంగా చెప్పేస్తాను నేను వీళ్ళు పరలోకానికి వెళ్ళరు ఏ ధైర్యంతో అంటారా అకార్డింగ్ టు సెక్షన్ మొదటి యోహాను పత్రిక ఫస్ట్ జాన్ త్రీ ఫిఫ్టీన్ టు పీనల్ కోడ్ యూనివర్సల్ పీనల్ కోడ్ ఫస్ట్ జాన్ పత్రిక మూడాధ్యాయం పదిహేను పరలోకానికి వెళ్ళరో వెళ్ళరో అంటే ఎంతమంది మంది ఈరోజు మనలో నరహంతుకులు ఉన్నారో ఆలోచించండి తెల్లవారు లేచి మీ మనసులో ఎంతమందిని ద్వేషిస్తున్నారు తల్లిని ద్వేషించేవారు తండ్రిని ద్వేషించేవారు అన్నదమ్ములను ద్వేషించేవారు సహోదరుని ద్వేషించేవారు పొరుగు వారిని ద్వేషించేవారు నీ మనసులో దేవుడని చెప్పుకొని క్రైస్తవుడు సాటి క్రైస్తవుని ద్వేషించేవాడు మీరు రారండి మేము రామా సభలకి ఏ పడదు మాకు గెట్టదో వాళ్ళంటే మాకు ఇష్టం ఉండదు అంటే మనసులో ఏముంది ద్వేషం చూసారా ఇప్పుడు దేవుని చట్టానికి మానవ చట్టానికి ఈ చట్టమే బాగుందండి ఏ చట్టం బాగుంది మీరు చెప్పండి ఇండియన్ పేనల్ కోడ్ బాగుందా యూనివర్సల్ పేనల్ కోడ్ బాగుందా నిజంగా చెప్పాలి యథార్థంగా మీరు ఇక్కడ పొడిస్తే చంపితే ప్రాణం పోతే విడహంతకుడు కానీ యూనివర్సల్ పేనల్ కోడ్లో మనస్సులో ద్వేషిస్తే చాలు హంతకుడువే ఎవడ తప్పించుకుంటాడండి యూనివర్సల్ పేనల్ కోడ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా అంటే మనం చేసరికి చాలా సెక్షన్లు అప్లై అయిపోతాయి మన మీద బైబుల్లో మనం భిన్నంగా ప్రవర్తించిన అనేక చట్టాలు వాక్యాలు అప్లై అయిపోతాయి నువ్వు ఇలా లేవు ఎలా లేవు ఎలా లేవు ఎలా లేవు ఆ రోజు యేసు ప్రభు దగ్గర చాలా మంది వచ్చేసారట జనులు వచ్చేసి మేము ఎవరనుకుంటున్నావు నీ నామాల దెయ్యాన్ని వెళ్ళగొట్టిన వాళ్ళం నీ నామాన అద్భుతాలు చేసిన వాళ్ళం నీ నామాన ప్రవచించిన వాళ్ళం అని కేకలు వేస్తున్నారటండి ఆ దినందు ఇరవై రెండు చూడండి ఆ దినందు అనేకులు భక్తులం ప్రవచన వరం కలిగిన దైవ జనులం స్వస్థత వరం కలిగిన దప్ప దైవ జనులం అద్భుతాలు చేయగలిగిన అంతర్జాతీయ భక్తులం ఇలా చెప్పుకునే వాళ్ళందరినీ చూచి ఏసంటున్నాడు ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామముల దెయ్యములు వెళ్ళగొట్టలేదా నీ పేరు చెప్పి అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు మీరు అప్పుడు నేను చట్టం అప్లై చేస్తున్నాను చూడండి అప్పుడు నేను వారి ఎవడరా మీరు ఎవడో మీరంతా క్రమము చేసేవారు క్రమాన్ని తప్పిన వారు దేవుడు పెట్టిన బైబుల్ క్రమాన్ని మీరిన వాళ్ళు మీరు గెట్ లాస్ట్ ఏమన్నాడు నా యొక్క నుండి గెట్ అవుట్ ఎక్కడికి పోవాలి పొమ్మంటే ఎక్కడికి పోవాలి పోవలసింది ఒకే ఒక్క చోటు అది నిత్యాగ్ని దండన నిత్య శిక్ష బ్రతుకున్నప్పుడంతా పొరుగువాడు చూచి వాడేదో పాపి అన్నట్టుగా వీడేదో నీతి మంత్రులు అన్నట్టుగా ఎన్ని మాటలు ఏమండి బయటికి ఎంత పవిత్రత బయటికి ఎంత ఉత్తముడు ఎందరో నరహంతుకులు మనలో ఉన్నారు ఎందరో ద్వేషించే నరహంతుకులు మనలో ఉన్నారు పురుగువాణ్ణి చూసి మనం తప్పు పడుతున్నావే ఏమండి నీతిమంతుడువా నువ్వు నీతి మంతుడువా పొరుగువాడిని చూసి వీడు అని చెబుతున్నావే బుద్ధు నువ్వెంత నేరస్తుడువో తెలుసుకో ఏసు ప్రభు చట్టం చెప్పింది ఒరే వేషధారి నీ కంటులో ఉన్న దూలం చూడరా ముందు నీ పొరుగువానికి కంటిలో ఉన్న నలుసురా అది చాలా చిన్నది అది చిన్నది నీ కంట్లో దోలాలే ఉన్నాయిరా పెద్ద పెద్దవి వాడి నలుసు తీయడానికి ఊదితే చాలు నీ దోలం తీయడానికి పెద్ద పెద్ద క్రేన్లు రావాలి తీయడానికి నీ పాపం పెద్దది ఈరోజు మనం నేరస్తులం అయ్యుండి పొరుగువాడు నేరస్తుడని నువ్వు మాట్లాడుతున్నావే ఏ హక్కు ఉందని నీకు ఎవడైనా తప్పు చేసి ఒకడు వార్తల్లో వస్తే అవ్వా ఎంత చెడ్డవాడండి చూడండి వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడట చూడండి నేరం చేస్తూ దొరికిపోయాడట నోటుకొచ్చిన వాగుడు వాగుతుంటామే మనం ఎవడ మంచివాడు ఎవడ నీతి పరుడు దేవుడు చట్టాన్ని చూస్తారా మత్తే రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇంకా ముందు మాట మత్తి రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నరహత్య చేయవద్దు నరహత్య కాదు మతీ రాసిన సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు మత్ రాసుల సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు చూడండి వ్యభిచారము చేయవద్దని పాత ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెబుతున్న న్యూ లా యూనివర్సల్ పీనల్ కోడ్ సెక్షన్ చెబుతున్నాడు చూడండి అంటున్నాడు ఏసుక్రీస్తు ఏంటది ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును ఎప్పుడటండి ఎప్పుడట ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఎవరైనా అడల్టరర్ నువ్వు ఒక వ్యభిచారి ఏ చట్టం చెప్తుంది ఇది ఏమండి దేవుని చట్టం ఏది మానవ చట్టంలో ఎక్కడైనా ఉందా నీకు నచ్చింది చూడు బాగా పర్లేదు మేము నీ కొళ్ళు నీ ఇష్టం ఈ లోక చట్టం ఎంత బాగుందండి ఏ తప్పైనా చూడు పర్లేదు ఏ తప్పైనా విను పర్వాలేదు ఏ తప్పైనా చేయి పర్లేదు సాక్ష్యం లేనంత వరకు ఎందరో నేరాలు చేసి దొరలుగా బయట తిరుగుతున్నారే సరైన సాక్ష్యాధారాలు లేక తప్పు చేసి కూడా ఈ చట్టం నుంచి తప్పించుకున్న వాళ్ళు కానీ దేవుని చట్టం నుంచి తప్పించుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు ఒక్కడు కూడా ఎన్ని కోట్ల మంది ఎన్ని తరాలలో పుట్టినా ఎవ్వడిని దేవుని చట్టం విడిచిపెట్టదు ఏమంటుంది ఆయన చట్టం ఒకడు తప్పు చేసి దొరికిపోతే వాడు నేరస్థుడనేది నిజమో కాదో తెలియదు అది నిరూపించబడలేదు ఏమంటే కేవలం న్యూస్లో మాత్రమే వచ్చింది అది కోర్టులో కూడా ఇంకా స్టిల్ నిరూపించబడాలి ముందే ఎన్ని ఊసులు పెట్టుకుంటావు నువ్వు ఎన్ని మాటలు వాగుతావు నువ్వు ప్రతి వాణ్ణి చూసి చెడ్డవాడిగా నువ్వు మాట్లాడతావే దేవుని చట్టం చేతుంది రే ముందు నా మాట వినరా నువ్వు ఎవరునో అనటం కాదు నువ్వు ఎన్నిసార్లు మోహపు చూపు చెప్పరు బయటికి ఎక్కడ జరుగుతుంది మోహపు చూపు ఎవరికి తెలుస్తుందా ఒక నచ్చిన స్త్రీని మనస్సులోనికి తెచ్చుకుని వాడు నచ్చినట్టుగా ఊహించుకుంటాడే అప్పుడే జరిగిపోయింది వ్యభిచారం అనేసాడు దేవుని చట్టం చూసారా నువ్వు మనస్సులో ఆలోచిస్తేనే నువ్వు నేరస్తుడివి దేవుని చట్టం చాలా కఠినమైనది లోక చట్టాలు ఇంకా చాలా బాగున్నాయి నువ్వు చేస్తే అది కూడా నిరూపించబడితే నువ్వు నేరస్తుడివి కానీ ఇక్కడ ఊహిస్తే ఇక్కడ ద్వేషిస్తే ద్వేషిస్తే నరహంతకుడట ఊహిస్తే వ్యభిచారట ఏంటి చట్టం అదే పీనల్ కోడ్ అదే యూనివర్సల్ పీనల్ కోడ్ ఈ పీనల్ కోడ్ కింద ప్రపంచం ఉంది నమ్మిన క్రైస్తవుడా ఈ పీనల్ కోడ్ చేత పట్టుకున్నావే నీ మనస్సులో ఎంత మంది పైన ద్వేషం క్రైస్తవుడిని చెప్పుకొని ద్వేషం ఒకరంటే ఒకరికి సహించవు బయటికెళ్ళి చేసు ప్రభు ప్రేమాయుడిని చెబుతావే ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరు సహించరు మీలో మీరు ఇన్ని నేరాలు దోషాలు కలిగిన వారు ఏంటుండగా ఎదుటి వాడిని అనడానికి ఎన్ని గుండెలయ్యా అనడానికి నోరు లేస్తుందే అలా నోరు లేచి మాట్లాడే వాడి కోసం ఈ చట్టం ఏం చెబుతుందో చూడండి రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం నువ్వు బయటకు కనబడలేదు కాబట్టి నీతిమంతుడు అనుకుంటున్నావా నీ మనస్సులో చేశాను కాబట్టి ఉత్తముడిని అనుకుంటున్నావా ఈ సమాజం నేను చూడలేదు కాబట్టి నువ్వు పవిత్రుడు అనుకుంటున్నావా నెవర్ ఈ లోకం దృష్టిలో నువ్వు మంచివాడువేమో కానీ నా దృష్టిలో నువ్వు ఒక శిక్షార్హుడువు నేరస్తుడు రెండో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన నేను చూడండి తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడవైన నువ్వు సరే నా నీ దగ్గర ఆన్సర్ లేదు బిడ్డా నీ దగ్గర జవాబు లేదు బిడ్డ అంటుంది దేవుడి చట్టం దేని విషయములో వానికి తీర్పు తీర్చుచున్నావో చూడండి దేవుని చట్టం ఎలాగుందో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని నీ తీర్పు నువ్వే రాసుకుంటున్నావు అన్నాడు యువత జడ్జ్ ఇదేంటండి ఎంత దారుణంగా ఉంది ఎవరిని చెప్పారా బైబుల్లో మనకి ఇలాంటివి చెప్పరు రా ప్రార్థన నీ నీకోసం వెయ్యి రూపాయలు పెట్టు నాతో భోజనం చేస్తావా ఐదు వేలు బిజినెస్ వ్యాపారం మీకెవరు కావాలి ఏసుప్రభు వద్దని అని ఆ రోజు ఎలాగైతే కోరుకున్నారు అదే జనం మనకు మంచొద్దు మనలో మోసగించే నరకానికి పంపించే దొంగలు కావాలి మంచి మాటలు మనకొద్దు మన మంచి ద్వేషాలు నింపే ఈ రోజు ఫెలోషిప్పులు కావాలి డినామినేషన్లు కావాలి రండి కలుద్దాం అన్న ఏమండి జైశాలి పీడి సుందరరావు గారు పది ఏళ్ళు క్రితం క్రైస్తవులంతా ఒక్కటవుదాం ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండని ప్రపంచంలో మొట్టమొదటి నినాదాన్ని ఎత్తింది నా తండ్రి జైశాలి పీడి సుందర తెలుసా మీకు అది తెలీదు అయినా అవుతారా ఏది రేపు ఈ సంఘాలన్నిటికి వెళ్ళి రెండరా సంఘాలన్నీ ఒకటి అవుదాం చెప్పండి ఈ కర్నూలు పట్టలో ఉన్న సంఘాలన్నీ ఒక తాటి మీదకి వస్తాయేమో అందరినీ అన్నిటిని క్షమించి ద్వేషిస్తున్న వారందరినీ మన్నించి రారు ఏ కోపం ఒకరంటే ఒకరికి పడదో ఎలా వెళతావు పరలోకానికి ఎలా వెళ్తాలో పరలోకానికి ఎవరిస్తాడో నీకు పరలోకం చట్టానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు తెలుసా ఇలా చెప్పేవాడంటే పడదు మనకి ఆశీర్వాదులు ఇచ్చేవాడు కావాలి మనకి మన జోబులు సంచులు కొల్లగొట్టేవాడు కావాలి మన ఆస్తులను దోచుకునే దొంగ కావాలి మనకి యథార్థంగా మంచి మాటలు చెప్పేవాడు లోకానికి హేయడండి ఏం చేయాలి చెప్పండి అందుకే అలాంటి వాళ్ళందరికీ దేవుని చట్టం ఎవడైతే ఎదుటి వాణి పట్ల ఏ దేనికోసమైనా నేరస్థాపన చేశాడో ఎనిథింగ్ అది దొంగ కావచ్చు దొంగతనం కావచ్చు వ్యభిచారం కావచ్చు నరహత్య కావచ్చు అబద్ధం కావచ్చు దేనికోసమైన ఎదుటి వాణి మీద నేరస్థాపన చేస్తే ఈ చట్టం ఏమంటుందో చూడండి ఈ చట్టం మీ అందరికీ అప్లికబుల్ అందరికీ దేని విషయములో ఎదుటవానికి నీవు తీర్పు తీర్చుతున్నావు వాడు చెడ్డోడు చెడ్డోడు మంచోడు కాదని దాని విషయములో నీవే నేరస్తుడు అని ఓరి దరిద్రుడా నీకు నువ్వే తీర్పు రాసుకుంటున్నావు రా చచ్చాకపోతావు నరకానికి ఎలా అనగా తీర్పు తీర్చు నీవును లోకానికి తెలియదురా నాకు తెలుసు నువ్వు లోనేం ఏం చేస్తున్నావో నీ మనసు ఏంటో తెలుసు నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు అదే అంటున్నాడు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కావా అట్టి వారి మీద అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదని ఎరుగుదమో ఇంకా మూడవచనం అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందునని అనుకుందువా పాసిబుల్ అనుకుంటున్నావా ఎదుటోడు ఏదో నేరస్తు నేను మాట్లాడేసారు నేను చాలా ఉత్తమమైన పత్తిత్తులను నువ్వు మాట్లాడుతున్నావా రే నిన్న వేసేస్తాను నిన్ను నా చట్టం ఇది దేవుడు అంటున్నాడండి ఈ మాట భయం కలగాలి కదండి ఈ చట్టం చూసి అమ్మో ఎంత దారుణంగా ఉంది ఏంటండి దేవుని చట్టం ఈ చట్టాన్ని చెప్పడానికి వేసొచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం రాళ్ళు పట్టుకున్నారట ఎత్తడానికి పరిగెట్టేస్తాను రామాయకురాల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు ప్రభువా ఈ నీతిమంతులు ఈ పత్తితులు మాట్లాడుతున్న చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా ఆ అంటే వ్యభిచారానికి వెళ్తుందని తెలుసా మరి అప్పుడు ఎందుకు ఆపలేదు రే సన్నాసి ఆ పోనీ చేయడానికి లోపల దూరినప్పుడు అప్పుడు పట్టవచ్చు కదా అప్పుడు పట్టవు ఆ చేస్తున్నప్పుడు చూడాలి ఈ సన్నాసులు అంటే వాళ్ళు చేసి ఆనందించే వాళ్ళకి కుక్కలు చూసి ఆనందించే కుక్కలు ఇవి చూశారు అయిపోయింది అయిపోయిన తర్వాత పట్టుకుంటారు బయటకు వచ్చారు రా ఏమండి ఒక్క స్త్రీనే నిలబెట్టారు ఇవి ఒక్కరితో వ్యభిచారం చేసిందా పురుషుడేడి ఎవరితోనైతే ఆమె వ్యభిచారం చేసిందో ఏడు పురుషుడు అంటే ఏడాడు లంచం నుంచి వదిలేసి నువ్వు వెళ్ళిపోరా మాకు దీంతోనే పని ఉంది ఎందుకంటే చాలాసార్లు దీన్ని పిలిచా రాలేదు మా దగ్గరికి దీని మీద పగ తీర్చుకోవాలి లేదా యేసు ప్రభువుని తప్పు పట్టుకోవాలి రా తీసుకెళ్ళారండి ఏసుప్రభువు దగ్గరికి ఎవరిని అడగకూడదు వాళ్ళని అడిగారు అందర్లాంటాడు అనుకున్నా రాహా ధర్మశాస్త్రం చెప్పిందిగా ఏంటి ఎవరైనా నా ఒకవేళ వ్యభిచారం చేస్తే అది నిరూపించబడితే మేము సాక్షులు ఫిట్నెస్ చూడు ఎంతమంది అన్నావు మంగమాదితులు మేమంతా కూడా అటు వారు రాళ్ళుతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రంలో రాయించాడు కదా నువ్వేం చెబుతావు చెప్పు అన్నప్పుడు ఏ సన్న మాట మీకు తెలియనిది కాదర్రా ఏమంటున్నాడు వ్యవహార సువార్త చూడండి ఎనిమిదవ అధ్యాయం ఏడవ యోహాను సువార్త అనుసవార్త అధ్యాయం ఏడవచ్చున వారు ఆయన పట్టు అంటే కాతర చేయట్లేదు ఈ కుక్కలు వాగుతుంటే ఆయన పనిలో ఆయన ఉన్నాడు కానీ నా రెండు నాకు ఇచ్చి సోములమ్మ సామెత ఉంది కదా ఆయనకి దెబ్బ పడాలి పడినంత వరకు అడుగుతున్నారట మాటి మాటికి ఏంటో ఏం మాట్లాడవా చెప్పు రాళ్ళు రెడీగా ఉన్నాయి సూదుగా ఉన్న రాళ్ళు ఏసత్తాం చంపడం ఎంత ఇష్టంరా మీకు తప్పును చూపించడం ఎంత సరదా రా మీకు ఏంటి అంటే ఆనాడున్న న్యూస్ మీడియా లాంటి ఈ రోజు వాళ్ళు ఎవరు తెలుసు వాళ్ళే న్యూస్ మీడియా సోషల్ మీడియా ఇది తెల్లవారు ఏ పని లేదు కెమెరా పెట్టుకుని ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ సభలు ఎంత మంచిగా జరుగుతున్నాయి ఎవడైనా క్లిప్ వీడియో తీసి పెడతాడా ఎనీ ఛానల్ నా చెప్పరు ఎందుకంటే దీనివల్ల వాళ్ళకేం ఏం ప్రయోజనం ఇలాంటివి చెప్పరు పక్షపాతం యూనివర్సల్ పేనల్ కోడ్కి సంబంధించి న్యాయాన్ని చెబుతున్నాడే చెప్తారా చెప్పరు అదే ఇక్కడ కానీ జరిగింది అనుకోండి అంతేనండి రేపు చూడండి ఎస్టీబీసీలో దారుణ హత్య చంపిన వాళ్ళు ఎవరు దీని వెనక ఎవరు హస్తం ఉంది ఈడు రాస్తాడు ఎవడదో పోలీసు వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయలేదు వీడు అనుమానిచ్చి ఎవడో అమ్మాయి కూడా పేరు పెడతాడు ఇలాంటి దుర్మార్గులు దుస్తులు రోజున మీడియా మంచిని చెప్పేది మీడియా సమాజాన్ని మేల్కొల్పేది మీడియా ఏసు చేసిన గొప్ప సమాజంలోని సర్వీస్ అదండి మీడియా కానీ ఈరోజు చూడండి ఆ రోజు కూడా అలాంటి వాళ్ళే యేసును పట్టు వదలక అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు యేసు ఇక లాభం లేదు వీళ్ళని ఒప్పుకోకూడదు వీళ్ళు విడిచిపెట్టకూడదు చూసాడాలి పక్క ఏంట్రా మీ బాధ తలెత్తి చూచి రే ఏమంటే యేసుప్రభు ప్రభు మంచోడు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చాడు ఏమంటే ఏంటి వాళ్ళకి మర్యాద ఏంటి ఒక అమాయకురాని స్త్రీని నిలబెట్టి పురుషుడు లేకుండా ఎవరితో వ్యభిచారం చేసిందని ఒక్కదాన్ని నిలబెట్టావు నువ్వు అడగాలి కానీ ఏసుప్రభు తెలివి ఏమన్నాడు తెలుసా మీలో పాపము చేయలేని వాడు ఎవడైనా ఉంటే ఎత్తండ్రా రాయను ఎత్తో మొదట మొదట రాయిసరాలి ఆమె మీద ఏం జరిగింది తర్వాత మీకు తెలుసు కదా ఒరే ఇప్పుడు కానీ నేను రాయిస్తానా మొన్న సందులో నేను చేసిన పని నేను చెప్తాడు అన్నీ తెలిసి నీకు మొన్న అక్కడ ఎంత నొక్కేసా నేను చెప్తాడు రాబా పబ్లిక్ గా నా పరువు పోతే ఒక్కొక్కడి లూప్ హోల్స్ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవారి వరకు పరార్ పలాయనం చెత్తగించారడు దొంగ వేధవులందరూ ఏసక్కడే మిగిలిపోయాడు పవం మధ్య నిలబడిందండి తప్పు చేసి ఆమె నేను తప్పు చేశానయ్యా ఏసు తల ఎత్తి కౌన్సిలింగ్ ఎలాంటి కౌన్సిలింగ్ చూడండి అమ్మా అమ్మా అమ్మ ఏంటి ఆ మాట ఏంటి ఒక విభిచారి చూస్తే ఏమే అని మాట్లాడతావు నువ్వు ఆవిడ తప్పు చేసిందో లేదు నీకు తెలియదు నిరూపించబడలేదు చూడలేదు ఏంటా ఏకవచన సంబోధన అంటే ఎవరైనా అనువుగా కనబడితే వాడి మీద చెడ్డగా నీకే పెద్ద షో అనుకుంటున్నావా నువ్వు గొప్పడు అనుకుంటున్నావా ఈ సమాజంలో బైబుల్ చెబుతుంది చూసారా ఏం చెబుతుంది అమ్మా ఒక అమ్మను చూచాడు ఆమెలో వ్యభిచారులు అమ్మను చూచాడు ఏమన్నా మన మోసే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు కదా రాళ్లతో కొట్టాడు మోసే ధర్మశాస్త్రం నుంచి నెరవేర్చాడా లేదా నెరవేర్చాడు ఎలా అంటారా వలేని పొరుగు అని ప్రేమించను ఒక్క మాటలో ధర్మశాస్త్రం మొత్తం ఉంది కదా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ప్రేమ ప్రేమ చూపించాడండి ఏమని చూపించాడు అమ్మా నీకెవరు శిక్ష విధించలేదా తల్లి లేదయ్యా నేను విధించనమ్మా అమ్మా నేను విధించను తల్లి కానిక మీదట ఎప్పుడు తప్పు చేయకమ్మా పాపం చేయకు అదండి మార్పు సమాజంలో ఒక మనిషిని మార్చడానికి యేసు ప్రభు ఎన్నుకున్న మార్గం ప్రేమ మార్గం ప్రేమించు ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడని యేసుకి ఈ చట్టం ఈ సెక్షన్ తెలుసు ఎక్కడ రోమిలికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం చూడండి రోమిలికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదే వచ్చిన ఒకనొకడు ప్రేమించిన విషయంలో కాక మరి ఏమి అచ్చుండకండి ఎవరికి పొరుగువానిని ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు ఇప్పుడు చెప్పండి రాయెత్తి కొడితే యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్ల ఆమెను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లా ప్రేమించిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు మరి మీరేం చేస్తున్నారు చెప్పండి లావ్ మీరు ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగి వారంటే వీరికి వీరంటే వారికి కక్షలు పగలు ద్వేషాలు పెట్టుకొని పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా కుదరదో కుదరదో మీ ద్వేషాలు మీ మనస్సులో తుడుచుకున్నంత వరకు మీలో ఉన్న భయంకరమైన విషపూరితమైన మనస్తత్వం వీటన్నిటిని చెరుపుకున్నంత వరకు మీకు పరలోకం రాధ రాధి చేశాడు ఆ రోజు సమాజానికి కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో నిజంగా స్త్రీ నిలబడతాదో వచ్చి చూపించాడు ఏంటది తండ్రి చెత్త ప్రకారంగా చేసిన అన్న ఈ దేవుని చట్టాన్ని ప్రపంచం మానవాళిపై సర్వ మానవాళిపై అమలువుతుంది ఎప్పుడు తెలుసా నువ్వు కన్ను మూసిన మరుక్షణం ఆ చట్టం నుంచి ఎవ్వరు ఎవ్వరు ఎంతటి వారైనా తప్పించుకోలేరు మీరు తప్పించబడాలి అనుకుంటున్నారా రేపు రండి ఫైనల్ కన్క్లూషన్ విందాం